రియల్ లైఫ్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా తన ఒక పవర్ స్టార్. ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? చాలా చాలా రోజుల తర్వాత నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ నేను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పతి సార్ అండ్ అర్చన మ్యామ్ అండ్ ఐశ్వర్య వీపీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మెగాఫిల్మ్. ఇన్ ఫ్యాక్ట్ చెప్పచ్చు, ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్ లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్, 10 క్యారమెన్స్ 20 క్యారమెన్స్ అలాగే ఉంటుంది. అండ్ వాజ్ సో నైస్ టు వర్క్, ఎందుకంటే లైలా వాజ్ దేర్, ప్రశాంత్ గారు వాజ్ దేర్, విజయ్ గారు, మోహన్ గారు అండ్ వైభవ్, ప్రేమ్జీ, ఇలా చెప్తే వెళ్ళచ్చు మన అంత మంచి స్టార్స్. అండ్ కల్పతి సార్, కల్పతియుడే 25th మూవీ ఇది, సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ పీపుల్ లాగే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ దిస్. కాదు రేహా గారు అదిరిపోయింది అని, ఇలా అంటే అదిరిపోయింది ఎక్కడో ఉంది అది మనం చెప్పాల్సింది, అదిరిపోయింది. అది పెట్టిన తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ ఇంకా మాట్లాడదాం సినిమా గురించి. బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేదు, ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం, ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు అంటే తెలుగు ఇండస్ట్రీ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ టూ పీపుల్, మెగా స్టార్ చిరంజీవి గారితో వచ్చాం, పవన్ గారు. I would like to wish him very very happy birthday today and all the best for him guys, endukante real life lo matrame kaadu real life lo kuda thana oka power star. అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అనమాట. బట్ విజయ్ గారు తో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆల్రెడీ మీనాక్షి గారు చెప్పారు, హిస్ వెరీ కామ్, వెరీ కంపోజ్డ్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. బట్ ఐ ఆల్వేస్ సే, ఐ ఆల్వేస్ సీ హిమ్, తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ హీ మేక్ షూర్ దట్ యు నో హిస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్. అది నేను చూస్తున్నాను. సో అది అకార్డింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం తన వచ్చే ఐ ఈస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, ఇన్ వెరీ బిగ్ పొజిషన్, ఎక్కడ ఎదురు ఉన్నారో తను కంఫర్టబుల్ గా ఉన్నారో అది చూడడానికి ఇంకొక ఐ థింక్ ప్లీజ్ థర్డ్ అయిపోతారు. ఐ థింక్ వండర్ఫుల్. అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న టిప్ ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరు తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు కాన్షియస్ గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు? చెప్పేసరి కదా మేకప్ మేకప్ ఇస్తారా క్రెడిట్? ఎప్పుడు అందంగా గార్జియస్ గా ఇన్ని సంవత్సరాలు అయినా అలానే ఉండడం ఎలా? చంపేది అంటే ఆ పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది మెయింటైన్ చేసి ఎప్పుడు వస్తుంది అయ్యా, ఎప్పుడు మేకప్ మేకప్ అంటారు వస్తా కొంచెం అయ్యాక. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే నేను ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను, ఇంకొంచెం సేపట్లో మా మీడియా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారని క్వశ్చన్స్ అడగడానికి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదాం, ఎవరిని పిలుద్దాం మీరు చెప్పండి.